ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. ఇవాళ రైతులకు రుణమాఫీ ఇస్తా అని చెప్పి, రైతు భరోసా ఇస్తా అని చెప్పి, బోనస్ ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా, రుణమాఫీ సరిగా ఇవ్వకుండా రైతులను నడ్డి విరిచే విధంగా, రైతులు నట్టెట్లా ముంచే విధంగా చేయడమే ప్రజాపాలన. ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పిస్తా అని చెప్పి మోసం చేయడమే ప్రజాపాలన. ఉద్యోగులకు 5 డిఎల్ ఇస్తానన్నారు, పీఆర్సీ ప్రకటిస్తామన్నారు, ప్రమోషన్ ఇస్తామన్నారు, అది ఇయ్యలే. ఇట్లా మోసం చేయడమేమి ప్రజాపాలన. ఇవాళ 6 గ్యారంటీలు ఇస్తా అని చెప్పి మోసం చేసి పట్టించుకోకుండా ప్రజల దృష్టి మళ్లించడానికి మీ నక్కచిత్తుల వేషాలు వేయడమే ప్రజాపాలన. అంతెందుకనగా కుక్కలు కడుతున్నాయి రోడ్డు మీద, కుక్కలు పసిపిల్లలను చంపుతున్నాయి, పెద్దోళ్ళని కరుస్తున్నాయి. ఇంకా కుక్కలు కూడా కంట్రోల్ చేయలేని పాలన మీ ప్రజాపాలన చెప్పండి. ఏంది ప్రజాపాలన అంటే? ప్రజల దృష్టి మళ్లించడమే, 6 గ్యారంటీ విషయంలో ప్రజల దృష్టి మళ్లించడమే మీ ప్రజాపాలన. దాంతో హైడ్రామా పేరుతో హైడ్రామా. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అంటున్నారు, మీరు కూల్చుకుంటారా, వాళ్ళు కూల్ చేయమంటారా? ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడిన మాటలు కావు ఇవి. ఎందుకు కూల్చుతారు, ఎందుకు కూల్చుకోవాలి? మేము హైడ్రాకు వ్యతిరేకం కాదు, ప్రభుత్వ భూములను కబ్జా చేయడము, చెరువులను కబ్జా చేయడమే వ్యతిరేకం దాన్ని. కానీ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద ఒకటే అన్నా, ఇల్లు కట్టుకునే ముందు, జాగా కొనుక్కునే ముందు డాక్యుమెంట్ చూస్తాం, ఉన్నాయి. లింక్ డాక్యుమెంట్ చూస్తాం, ఉన్నాయి. గ్రామ పంచాయతీ, కార్పొరేషన్, మున్సిపల్ పర్మిషన్ ఇచ్చారు, తీసుకున్నారు. హౌస్ నెంబర్ ఉన్నది, ట్యాప్ నెంబర్ ఉన్నది, కరెంటు మీటర్ నెంబర్ ఉన్నది, దానికి బ్యాంకు లోన్ కూడా ఇచ్చింది. ఇవన్నీ పేపర్లున్నాయి, ఇవన్నీ ఇచ్చిన తప్పు కాదు. అక్రమంగా కబ్జా చేసుకోవడం తప్పు కాదు. అభువం శుభం తెలియక పేదోళ్ళు ఇల్లు కొనుక్కుంటే, జాగా లోన్ కూడా తప్పు, పేదోళ్ళు కిరాయికి ఉంటే కూడా తప్పే. హౌస్ పర్మిషన్ ఉందా, డాక్యుమెంట్స్ ఉన్నాయా, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, మున్సిపల్ పర్మిషన్ ఉందా అని తీసుకుని ఇల్లు కిరాయి తీసుకున్నామే ఇప్పుడు. ఇవాళ ఇలాంటి నోటీస్ లేకుండా పుట్ట కూటి కోసం వ్యాపారం చేసుకునే పేదోళ్ల ఇళ్లను చెప్పకుండా, అర్ధరాత్రి చూడకుండా కూల్చేస్తే దాని ఉన్న సామాన్ మొత్తం సర్వనాశమైపోతే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ప్రభుత్వ నిర్వాహకం వల్ల ప్రభుత్వానికి ప్రణాళిక, ఒక ప్లాన్ లేదు. దానివల్ల ఇవాళ పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, దానికి మేము వ్యతిరేకం. హైడ్రా పేరుతో 6 గ్యారంటీల మీద దృష్టి మళ్లించడం హంగామేయడం కాదు. నిజంగా ఏం సాధించరు, ఏం సాధించాలనుకుంటారు, దాని మీద సమీక్ష జరగాలి. దాని సమీక్ష లేదు, దాని మీద కేవలం 6 గంటల విషయమే. 6 గ్యారంటీల మీద మీ స్పందన ఏంది? నిన్నేమంటాడు, రుణమాఫీ మీద సర్వే చేస్తారట. ఏం సర్వే చేస్తారనా? 64 లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటారు, బ్యాంకు దగ్గర లెక్కలున్నాయి. రుణాలు ఇచ్చేది బ్యాంకే, అప్పు తీసుకునేది, అప్పు చెల్లించడం కూడా బ్యాంకులోనే. నువ్వు బ్యాంక్ ఆఫీసర్ ఫోన్ చేస్తే ఎంతమంది లోన్ రుణమాఫీ అయింది వాళ్ళే చెప్తారు. మన సర్వే ఎందుకు? పోనీ సర్వే అన్నారు, సర్వే పేరుతో వారం రోజులే. మరి ఏం సర్వే చేసారు మీరు? రిపోర్ట్ ఏంది? ఎంతమందికి రుణమాఫీ చేసారో సర్వే రిపోర్ట్ వచ్చిందా ఏమన్నా? అది వెంది మళ్ళా. ఇప్పుడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.